ఏం లేదు. ఒకటి బేసిక్ గా ఫస్ట్ ఇలా స్టిక్కర్ వేయడమే తప్పు, ఇంటింటికి వేయడం, వాళ్ళిద్దరికి స్టిక్కర్ వేయడం అంతకంటే తప్పు. ఇంతకు ముందు వాళ్ళు కూడా ఇప్పుడు రంజాన్ తోఫాలు అట్లా పథకాలు పెట్టినప్పుడు చంద్రబాబు ఫోటోలతో పెట్టిన సంచిలోనేగా ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు వాళ్ళు మాత్రం ఏమైనా పేరు ప్రచారం పొందలేదా? సరే స్టిక్కర్ దాకా అంటే ఇంకొంచెం మరి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయింది వైసీపీ. లేదంటే కనుక అతి ప్రచారపు దొరద, చంద్రబాబుని ప్రచారపు దొరద అని మాట్లాడేటటువంటి వీళ్ళు దానికి మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయారన్నమాట. ఆయన ఇంకా బెదిరించి ఏపించలే వీళ్ళు. నువ్వు ఇంటింటికి గనక నీకు ఇంటికి ప్రయోజనం చేయకూడదంటే స్టిక్కర్ అతికించుకోవాలి, స్టిక్కర్ లేదంటే నీకు ప్రయోజనం చేయకూడనట్లు, లేకపోతే నువ్వు పార్టీకి వ్యతిరేకం, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకం అని పరోక్ష భయం. ఎందుకంటే అధికార పక్షం వచ్చి స్టిక్కర్ వేస్తున్నప్పుడు వద్దు అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా అక్కడ ముద్ర పడిపోతారు. అప్పుడు ఆ ఇంటి దగ్గర అధికార యంత్రాంగం పనిచేయదని కదా, రేపు పొద్దున వాళ్ళకి పనులు జరగవు కదా, వాళ్ళని ఇబ్బంది పెడతారని కదా. ఓ సామాన్యుడికి నాకెందుకు వచ్చిన పెంట సరే అతికించుకుసావని అని అనుకుంటాడు. అది చిరాకుతోనే అతికించమంటారంటే స్టిక్కర్ వెనక ఒక భయపెట్టే వ్యూహం ప్రజల్ని, ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో చిన్న లోపం ఉంటే తీసేస్తున్నారు పథకాలు, మళ్ళీ ఇమీడియట్ గా కవర్ చేసి మళ్ళీ ఇస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున ఈ ఇంటి మీద ఈ గోడ మీద స్టిక్కర్ లేకపోతే రేపు 6 నెలలో వచ్చిన తర్వాత ఆ లోపం ఏదైనా కనిపిస్తే వాళ్ళకి ఇంట్లో 3 మీటర్లు ఆ పథకం తీసేస్తారు, స్టిక్కర్ లేకపోతే ఆ ఇంట్లో రేపు నుంచి పథకం రాదు అనే ఒక భయం అయితే వాళ్ళు కనిపిస్తుంది. దానికి దీనికి ఏం సంబంధం లేదు. లోపం ఉంటే ఎట్లాగో స్టిక్కర్ లేకపోయినా తీసారుగా, స్టిక్కర్ ఉంటేనే తీసేది ఏముంది. బేసిక్ గా అంటే మళ్ళీ ఇస్తున్నారు కదా, అదే కవర్ చేసుకుని ఒక మీటర్ మీ పేరు మీద మార్చుకోండి ఏదో ఏదో చెప్తున్నారు. ఫ్యూచర్ లో కూడా నడుస్తాయి. దానికి ఇంకా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినట్టు, అది నువ్వు స్టిక్కర్ అతికించి కూడా నాకు ఇవ్వలేదని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఉంటది బేసిక్. కాబట్టి అదేముండదు. కానీ సమస్యల్లో ఏంటంటే ఆ స్టిక్కర్ అనేటువంటి కల్చరే మంచిది కాదు. ఇప్పుడు వీళ్ళు బిగిన్ చేస్తే రేపు పొద్దున టాటూ లేమంటారు.